మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు పోటీగా వాలంటీర్ పెట్టి గెలిపిస్తామని చెప్పేసి జోగి రమేష్ అంటున్నాడు కదా, దానికి మీరేమంటారు? అసలు రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసిన వాలంటీర్ని అధికారంలో పెడతాము అంటే మళ్ళీ నాశనం చేయడానికి ఇంకో ఛాన్స్ మీకు ప్రజలు ఏ విధంగా ఇస్తారు చెప్పండి. ఆఫ్టర్ ఆల్ వాలంటీర్లని పవన్ కళ్యాణ్ తో పోల్చడం అంత కరెక్ట్ అనుకోవచ్చా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. మేమేందంటే ప్రతి దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ మా రాష్ట్ర అభివృద్ధి ఏంది, మా రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయి అనేది మాత్రం మేమైతే చెప్పగలం. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ చాలా వరకు విజయవంతం అయింది, అందుకే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించడం చెప్పేసి కూడా జోగి రమేష్ అంటుండు కదా. ఈరోజు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతుంటే దాని గురించి పట్టుకోరు. ఫేక్ కరెన్సీలు తయారు చేయటం కానీ, మద్యం అమ్మటం కానీ, గంజాయి కానీ, ఎర్రచందనం కానీ ఎన్ని దాళ్లు జరుగుతున్నా కూడా వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నారో చెప్పకుండా వీళ్ళ కాపాడడానికి జెట్ కేటగిరీ సెక్యూరిటీ లాగా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు అనే మాట చెప్పగలం, కానీ ఇంకేం చెప్పాలి చెప్పండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళని ఎన్నుకున్న మాట వాస్తవం అని చెప్పగలం. జోగి రమేష్ ఏమంటుందంటే, పక్క రాష్ట్రంలో ఉండే చంద్రబాబు కానీ, పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్తో ఏం పని, అసలు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళెందుకు వచ్చారు అన్నట్టుగా మాట్లాడుతుంది, మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్కి 3 సార్లు సీఎంగా చేసింది ఎవరో నువ్వు ముందు తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు నేను వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లి ఈరోజు ఎక్కడ పోటీ చేస్తుందో చూడు ఒకసారి. మరి ఇట్లా అయితే 32 కేసులు ఉన్న వ్యక్తి లోపల ఉండాలైతే అధికారంలో ఎట్టున్నాడో మీరు చెప్పండి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పలేక అధికారం ఉంది కదా, మేము ఏం మాట్లాడినా చెల్లిద్ది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనే మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మేము వాలంటీర్ని పెట్టి మేము గెలిపిస్తామని చెప్పేసి కూడా సవాల్ విస్తుండగా, దానికి మీరేమంటారు? నిలబెట్టండి నిలబెట్టండి, ఈసారి ప్రజల బుద్ధి చెప్తారు అనే మాట వాస్తవం. ప్రజలు అందరికి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నది అనేది తెలుసు. బీహార్ కన్నా, బీహారు ఒక పాకిస్తాన్, ఒక శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఘోరంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అదే విధంగా జనసేన పార్టీకి దమ్ముంటే, పవన్ కళ్యాణ్కి దమ్ముంటే పొత్తు లేక రమ్మని చెప్పి చూసుకుందాం అనేసి అంటుండు. అది వాళ్ళ ఇష్టం, పొత్తులు లేకుండా మీరు కేసులు లేకుండా మీరు నిలబడండి ముందు. కోర్టులో ఏ కేసు లేదు అని చెప్పి, ఎలక్షన్లో నా మీద ఏ కేసు లేదు అని చెప్పి మీరు సింగిల్గా వస్తాను అంటే ఆయన పొత్తులు లేకుండా ఆయన వస్తాడు. అంటే ఇప్పుడు మీకు ఎంత ఇంపార్టెంట్ పొత్తులు ఆయనకు అంత ఇంపార్టెంట్. కొత్తగా పెట్టిన పార్టీ కాబట్టి పొత్తులు పెట్టుకోవడంలో పెద్ద తప్పు లేదు అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు చూస్తే గత ప్రభుత్వంలో ఇంతకుముందు చాలా వరకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకున్నాడు, చాలా వరకు చాలా మంది పొత్తు పెట్టుకున్నారు కదా, మరి వీళ్ళందరూ ఇంతకాలం విమర్శించండి, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఇంతకాలం విమర్శిస్తున్నా అనుకోవచ్చు? అసలుకి జైల్లో ఖైదీలు అంతే మాట్లాడతారు, వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు పొత్తులు పెట్టుకోకుండా ఎవరున్నారు చెప్పండి? గతంలో రాజశేఖర కూడా పొత్తులు పెట్టుకుని మరి వచ్చాడు. ఇప్పుడు పద్దాకల నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమే. బీజేపీ కనుక నీకు సపోర్ట్ అయిపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఇప్పుడు ఏడుండేవాడివి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వాడివి, వెళ్లకుండా ఆపుతుంది ఎవరు? సొంత తమ్ముడు అవినాష్ రెడ్డిని కేసుల్లో కాపాడుతుంది ఎవరు? దాదాపు 7-8 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు? సూట్ కేసులు కానీ, వెంకటేశ్ స్వామి ఫొటోస్ కానీ నువ్వు మోడీకి ఎందుకు ఇస్తున్నావు? యేసుక్రీస్తు బొమ్మ నువ్వు ఎందుకు ఇవ్వు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి రాష్ట్రంలో ప్రతి ఊర్లో చర్చీలు కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా? మంగళగిరిలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చర్చిలు కట్టాలని చూస్తుంటే కోర్టు ఇచ్చిన తీర్పు నీకు ఇంకా గుర్తులేదా? ఏం చెప్పాలి వీళ్ళకి? సర్వనాశనం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలకేయల్లాగా ఉన్నారు అనే మాట వాస్తవాన్ని చెప్పగలం. పవన్ కళ్యాణ్ చాలా వరకు చాలా ధీటుగా విమర్శిస్తారు కదా, తిరిగి అదే విధంగా పవన్ కళ్యాణ్ అదే ధీటుగా విమర్శిస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అసలుకి వీళ్ళకైతే 24లో అయితే సరైన బుద్ధి చెప్తారు ప్రజలు అనే మాట వాస్తవం. ఓకే, ఫైనల్గా జోగి రమేష్కి మీరు ఏం చెప్తారు అసలుకి?
యోగి రమేష్ ఒక్కడికి కాదండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ కు ఏ గతి అయితే పట్టిందో 24లో అదే గతి ఈ పార్టీకి పడుతుంది. ఇలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటాం, రేపు అధికారంలోకి టీడీపీ వచ్చినా కూడా వీళ్ళని రాకుండా చూసుకుంటాము. వీళ్ళు చేసిన పనికి టిట్ ఫర్ టాట్ లాగా వీళ్ళకైతే సరైన గిఫ్ట్ ఇస్తామని చెప్పి మేమైతే చెప్పగలం.